Hello Agro Fam, welcome to the world of Kauri Agro Natural. So April plan tarvata ide na first video in the month of May. So plan ite cheppanu, course of action nenu chupinchaledu anukuntaru. Soil preparation aithe men chestunnam. Nenu April lo maximum cheppindi enti ante JCB work cheppanu, but mem aithe JCB contract work మాట్లాడుకున్నాం, కానీ ఫ్యూ అసలు సైక్లోన్ ఒక ఆబ్స్టకిల్ వచ్చింది. కరెక్ట్ మేము ఎక్కడైతే వర్క్ చేద్దాం అనుకున్నామో అక్కడ గవర్నమెంట్ రోడ్ రిపేర్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసింది అన్నమాట. సో దానివల్ల అది హాల్ట్ అయింది. ఇంకా వర్షాలు అంత ఎక్కువ పడట్లేదు కాబట్టి, ఇంకా సాయిల్ అంత ఎక్కువగా బురద అవ్వలేదు కాబట్టి ఇంకా జేసీబీ వర్క్ హోప్ ఉంది. అది ఎంతవరకు అవుతుందో, ఆ వర్క్ అయ్యాక ఇది స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకేం లేదు, మేము అనుకున్నాము అక్కడ కెనల్ తవ్వించుకొని దారిలోనే మాకు వాటర్ వెళ్తూ ఉంటుంది కదా వర్షం పడితే, దానికి ఆ కెనల్ తవ్వించుకొని ఇక్కడ ఎక్కడైతే కోళ్ళ ఫామ్ పెడతామనుకుంటున్నాము అక్కడ జేసీబీ వర్క్ లెవెలింగ్ చేసి సాయిల్ వేద్దాం అనుకుని. సో మాకు ఆ కెనల్ వర్క్ తగ్గింది, ఎందుకంటే అటుక రోడ్ ఎక్స్టెన్షన్లో ఆ ఏరియా అంతా వాళ్ళు ఏదో చేస్తున్నారు రిపేర్ వర్క్. సో ఇంకా ఆల్రెడీ డెవలప్ ఏరియా ఉంది, ఇంకా లెఫ్ట్ ఓవర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ మేము సాయిల్ వేయించుకుంటాము. సో ఏదైనా అక్కడ వర్క్ అయితేనే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇవాళ వీడియో ఏంటి అంటే మ్యాంగోస్ డైరెక్ట్లీ సోర్సింగ్ ఫ్రమ్ ప్లాంట్ నేను చూపిస్తాను. మేము ఉండేది మామిడి తోటలోనే అని చెప్పాను కదా. సో మేము ఎలాగో ఇది సీజనల్ ఫ్రూట్, ఓన్లీ వన్స్ ఇన్ అయ్యర్ మనం టేస్ట్ చేస్తాము. ఇప్పుడు దాకా ఎప్పుడు మార్కెట్లో కేజీ లెక్క కొనుక్కోవడమే తప్ప ఎప్పుడు ఇలా డైరెక్ట్గా తీసుకోలేదు. సో మాకు ఒక ప్లాంట్ ఇచ్చేసారన్నమాట, ఆ ప్లాంట్ కాయలు తీసుకోమని చెప్పి. అదే చూపిస్తాను ఎక్కడ ఉన్నది మొక్క ఏంటి అని. ఆల్రెడీ మా తమ్ముడు కట్టింగ్ స్టార్ట్ చేస్తాడు, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు చూపిస్తుంది కదా అదే ప్లాంట్, అక్కడ ఆల్రెడీ మా తమ్ముడు ఉన్నాడు, మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఇదంతా మామిడి తోట, గట్లోంచి వెళ్ళాలి. నిన్న ఆల్రెడీ నిన్న ఈవినింగ్ చెప్పారు తీసుకోమని, ఎలాగో కొనాలి కాబట్టి బయట కొండము ఎందుకని ఎదురుగా కళ్ళ ముందు ఉన్న ఫ్రూట్ని తినకు. ఇదంతా బంగినపల్లి తోటే, మ్యాక్సిమం అందరూ బంగినపల్లి వేస్తారు. ఇక్కడ చాలా కష్టపడ్డారు ఈ కాపు అంతా రావడానికి. ఆల్మోస్ట్ సో మనం కోసే ప్లాంట్ ఇవే అన్నమాట. కాయలు ఎల్లోయిష్గా వచ్చే దగ్గరలోని ఈ స్టేజ్లో కోసేస్తున్నాయి, ఎందుకంటే దీనికి కాపలా కాయలేక మమ్మల్ని చూసుకోమన్నారు. ఫుల్ ఎల్లో అయ్యే వరకు ఉంచుకోవచ్చు కానీ పాస్ బై పీపుల్ తీసేస్తున్నారు. సో మనం ఎందుకు రిస్క్, ఈ స్టేజ్లో కొంచెం ఎల్లో వచ్చేసాక తీసేస్తే మనం గడ్లో పెట్టి ఉంచితే ఆటోమేటిక్గా అవి ఫుల్ ఎల్లో అవుతున్నాయి అన్నమాట, పండిపోతున్నాయి. ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా ప్లాంట్ నుంచి మనం సోర్స్ చేసుకుంటున్నాం. లక్కీలీ ఇయర్ ఒక 20 వరకు ఉన్నాయి ఫ్రూట్, ఇవన్నీ తీసుకోమన్నారు. టోటల్ 18 ఫ్రూట్స్ వచ్చాయి, ఇక్కడ ఆరేసాము. దీని మీద గడ్డేస్తే అవి ఎల్లో కలర్లో అవుతాయి.